ప్రభువుని నమ్ముకున్న తరువాత, ఒక బిడ్డ బడిలో చేరిన తరువాత క్రమంగా బడికి వెళ్ళటానికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎలా వెళ్తాడో, దేవుని సన్నిధిలో మనం ఒక ఒప్పుకోలు చేసుకున్న తరువాత ఎన్ని రకాల పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా ఈ పరిస్థితులన్నిటిలో దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనము సిద్ధ మనస్సు కలిగిన బిడ్డలముగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధి ఒకనాడు దొరకదు అని వాక్యం సెలవిస్తుంది. రాకడ దినాలు సంభవించేటప్పుడంట వాక్యము అనేది ఏమవుతుందో తెలుసా? కరువైపోతుంది. మంచిని చెప్పేవారు, ఉన్నది ఉన్నట్లుగా దైవీకమైనటువంటి మార్గంలో విశ్లేషణతో కూడినటువంటి దేవుని బిడ్డల యొక్క శ్రేయస్సును కోరి నడిపించేటువంటి వారు కనుమరుగైపోయే తగ్గిపోయే సమాజంలో మనమున్నాం. అందుకే ప్రార్థనలకు రావాలన్నా మనుషులు చూసే కొన్ని పరిస్థితులు ఏమిటో తెలుసా? అక్కడ ఉన్న ఆర్భాటాలు, అక్కడ ఉన్నటువంటి గొప్ప పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వేల మంది జనాలు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు చూసి అలాంటి పరిస్థితులుంటే అక్కడికి వెళ్ళి రావచ్చు అన్నట్లుగా కొందరు అనుకుంటారు. మరికొందరు ప్రార్థనకు రావాలంటే ఏం చూస్తారో తెలుసా? మందలించే పాస్టారు ఉండకూడదు, ఏమీ మమ్మలను అడగకూడదు. ఆలోచించండి, మీ బిడ్డ బడికెళ్తున్నప్పుడు, మీ బిడ్డ చదువుకుంటున్నప్పుడు ఆ బిడ్డ ఎలా ఉంటే నాకేంటి అని కనుక మన టీచర్ అనుకుంటే ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందంటారా? ఖచ్చితంగా బాగుండదు. ఎందుకనంటే బిడ్డ బడికి వెళ్ళినప్పుడు ఇంతకు పుస్తకాలు తీస్తున్నాడో లేదో, రాస్తున్నాడో లేదో, చదువుతున్నాడో లేదో, అప్పచెప్తున్నాడో లేదో ఆ టీచర్ ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా అబ్జర్వేషన్లో ఉంచాలి. ఆ టీచరు ఖచ్చితంగా ఆ బిడ్డను తనిఖీ చేయాలి. అప్పుడప్పుడు కూడా తన నోట్స్లు పుస్తకాలన్నీ తీసి ఎంతవరకు చదువుతున్నాడో చూడాలి. ఒకవేళ కనుక క్రమంగా చదవకపోతే ఏం చేయాలి చెప్పండి? పనిష్మెంట్ అంటారు. పనిష్మెంట్ అంటే అర్థమేంటి? మందలించటం, సరిచేయటం. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో కూడా ఎలాంటి స్థితులు వచ్చినాయంటే, మందలించే పాస్టారు ఉండకూడదు, ఏమీ అడిగే పాస్టారై ఉండకూడదు మా పాస్టారు అనుకుంటారు. ఇది న్యాయం అంటారా? ఒక తల్లి తండ్రి బిడ్డను పెంచుతున్నప్పుడు ఆ బిడ్డ మా అమ్మ నన్ను ఏమనకూడదు, మా నాన్న ఏమనకూడదు, నేనేం చేసిన అనుకుంటే అంత మూర్ఖ స్వభావం ఇంకేదైనా ఉంది అంటారా? లేదు. ప్రేమించిన తండ్రి కష్టం చేసి తీసుకొచ్చి బిడ్డలను పోషిస్తున్నటువంటి తల్లి తండ్రులు ఆ బిడ్డలు త్రోవ తప్పుతున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మందలిస్తారు, సరిచేస్తారు, ఆ త్రోవలో ఆ బిడ్డల్ని ఉంచుతారు. ఆత్మీయ జీవితంలో బాప్తిసం పొందగానే మనం పరలోకం చేరం. బాప్తిసం పొందగానే ఆధిక్యతలతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని దేవుని సన్నిధిలో మనం అందుకోలేము. చదువులో చేరిన బిడ్డ ఒకటో తరగతి నుంచి చక్కగా పెద్ద చదువుల వరకు ఎలాగ ప్రయాసపడి చదువుకుంటాడో, ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వచ్చుట మనకేమవ్వాలి చెప్పండి? క్రమముగా మారాలి. ఒక క్రమము. ఒక రోజులో మూడు పూటలు ఎలా ఆహారం క్రమంగా తింటామో, ఒక రోజులో స్నానం ఎలాగ చేస్తామో, ఒక రోజులో మన పనులు మనం ఎలా చేసుకుంటామో, వారంలో దేవుని సన్నిధికి వచ్చుట కూడా అది మనకేమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? ఒక క్రమం. నిజంగా కొంతమంది బిడ్డలను చూస్తూ ఉంటాను, మన మందిరానికి వచ్చే బిడ్డలు. సమయం పాటించమని ఆ బిడ్డలకు చెబుతూ ఉన్నప్పుడు చక్కగా అదిగో ఆ 7 గంటలకే చక్కగా వచ్చి ముందే వచ్చి, వాళ్ళు వృద్ధులైనప్పటికీ, నడవలేని బిడ్డలైనప్పటికీ, రెండవ అంతస్తు మీదకు రాలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమించి, దేవుని యొక్క సన్నిధానమును ప్రేమించి దేవుని బిడ్డలారా, ఆ బిడ్డలు వస్తున్నటువంటి ప్రయాసను నేను గమనిస్తూ ఉంటాను. ఎందుకు అంటే దేవుడు చూసేది మన ప్రయాస, మన ఆసక్తి, దేవుని పట్ల మనకున్నటువంటి నిరీక్షణ ఎలాంటిది, దేవుని పట్ల మనం కలిగి ఉన్నటువంటి శ్రద్ధ ఎలాంటిది అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. చూసి ఆ శ్రద్ధను బట్టి ఒకనాడు మనకు అనుగ్రహించేటువంటి ఆధిక్యతను ఇస్తాడు, గొప్ప ఆధిక్యతను ఇస్తాడు. దేవుడు తన సన్నిధికి వచ్చే వారికి చాలా రకాలైనటువంటి ఆశీర్వాదాలను ఏం చేశాడట? దాచి ఉంచినాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆశీర్వాదాలు మనకు రావాలనంటే క్రమమైనటువంటి నడవడిక,
ఒక మంచి ఆత్మీయమైనటువంటి దైవ సేవకుని నాయకత్వం, ఆత్మీయ తండ్రిగా పిలువబడేటువంటి ఒక ఆత్మీయ తండ్రి ప్రతి బిడ్డకు ఉండాలి. పెద్దలకు సామెత అంటారు కదా, గొర్రెల దగ్గర బర్రెల దగ్గర అయినా ఎవరుండాలట, కనీసం వాటిని కాయటానికైనా ఒక నాయకుడు ఉండాలి. గొర్రెలకైనా బర్రెలకైనా ఒక కాపరి లేడనుకోండి, అవి తిరిగి ఇంటికి వస్తాయా? రావు. ఎక్కడో ఒక చోట నీటిని చూస్తాయి, పొలాన్ని చూస్తాయి, రోడ్లో వెళ్తున్న హైవేలను చూస్తాయి, అవి ఎటు వెళ్ళాలో ఆ వైపునకు వెళ్ళిపోతాయి, ఉన్నవన్నీ చెదిరిపోతాయి, దేని ఇష్టానుసారంగా అది వెళుతుంది, తిరిగి ఇంటికి రావాలన్న గ్రహింపు లేకుండా పోతుంది. ఆత్మీయ జీవితంలో శారీరకంగా దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులు ఎలాగునో, ఆత్మీయంగా కూడా ఒక సేవకుడు ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ అన్నగా, ఒక సేవకురాలు ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ అక్కగా మారాలి. అలాంటి ఆత్మీయ అనుబంధముతో కూడిన సహవాసము ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ప్రభునందు ప్రియులరా, అలా సహవాసము చేసిన రోజున మన ఆత్మీయ జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి.